నమస్కారం సార్. నమస్తే వెంకన్న, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. వినిపిస్తుంది వెంకన్న గారు. సార్, ముందుగా మీకు చండూర్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మన్న మీరు మున్గోడుని దత్తత తీసుకుంటామని చెప్పినందుకు చాలా సంతోషం సార్. మాకు అదేవిధంగా మీ చేతుల్లో ఉద్భవించినటువంటి మా చండూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం అనేది మీ ద్వారానే సాధ్యమవుతుంది సార్. మాకు కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ చండూర్ మున్సిపాలిటీలో. ఆ సమస్యలని మీరే తీర్చాలి సార్. చండూర్లో డిగ్రీ కాలేజీకి అదనపు తరగతులు అవసరం ఉన్నాయి సార్. అదేవిధంగా చండూర్ మండలం నుంచి నాంపల్లి మండలం, గట్టుపల్లి మండలం, అదేవిధంగా గురంపూడి మండలానికి డబల్ రోడ్లు వేయాల్సి ఉంది సార్. అదేవిధంగా చండూర్లో నుండి మున్గోడుకు వెళ్లే దారిలో వాగులు ఉన్నాయి సార్. వాగుల మీద బ్రిడ్జీలు లేవు సార్. ఆ బ్రిడ్జీలను కూడా నిర్మించవలసి ఉన్నది సార్. అదేవిధంగా గురుకుల పాఠశాలకు సంబంధించి భవనం లేదు సార్. అది నల్గొండలో ఉన్నది. అయితే సొంత గురుకుల పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది సార్. ఈ మా విన్నపాలను మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. వెంకన్న, థ్యాంక్ యూ. మీకు హృదయపూర్వకంగా అభినందనలు. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అయినప్పటికీ, చండూరులో అక్కడ ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రేమ, ప్రత్యేక శ్రద్ధ మీ మీద చూపెట్టినందుకే మరి మీ చండూరు మున్సిపాలిటీకి కూడా మొన్న సిరిసిల్లతో పాటు మిగతా ఒక 16 మున్సిపాలిటీలతో పాటు మీకు కూడా అవార్డు వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది, అదేదో నేను ఇవ్వలేదు మీకు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా గుర్తించి అక్కడ జరుగుతున్న పనులు బాగున్నాయి. చండూరులో కూడా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అయినప్పటికీ 25,000 కంటే తక్కువ జనాభా ఉండే మున్సిపాలిటీల్లో మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి మున్సిపాలిటీ అని చెప్పి చండూరుకు కూడా అవార్డు ఇచ్చినారు. అందుకే నేను చండూరుకి అదనంగా 2 కోట్ల రూపాయలు ఆ రోజే అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేయడమే కాదు, మీకు 19 మున్సిపాలిటీలకు మనకు ఏవైతే అవార్డులు వచ్చినాయో ప్రతి ఒక్క మున్సిపాలిటీకి 2 కోట్ల చొప్పున మంజూరు కూడా చేశాను. చండూరుకు కూడా 2 కోట్ల రూపాయలు మంజూరైనాయి మీకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు చండూరుని రెవెన్యూ డివిజన్ చేయడమే కాకుండా అక్కడ కొన్ని రహదారులు, కొన్ని బ్రిడ్జులు, అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్ గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా మీరు చెప్పినారు. తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గట్టుపల్లికి వస్తాను, చండూరుకు కూడా వస్తాను. దత్తత తీసుకుంటానని చెప్పి వదిలిపెట్టి పోను. రాబోయే 14 నెలల్లోనే తప్పకుండా మీ దగ్గరికి 3 నెలలకు ఒకసారి మీతో సమావేశం పెట్టుకొని మీరు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి నిర్విఘ్నంగా దాన్ని పూర్తి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను వ్యక్తిగతంగా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి వెంకన్న మీకు, మీ మున్సిపల్ కార్యవర్గ సభ్యులందరికీ, మీ పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్నందుకు శుభాకాంక్షలు. ఎస్, థ్యాంక్ యూ వెంకన్న గారు. కేటీఆర్ గారు, ఇక్కడ మీరేమో దత్తత తీసుకుని తప్పకుండా అభివృద్ధి బాధ్యత నాదే అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించిన సందర్భం, అయితే దాన్ని కూడా విమర్శల పాలు చేసిన పరిస్థితి, దానిపై కూడా రకరకాల విమర్శలు చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. దత్తత తీసుకోవడానికి అనాథ కాదు నియోజకవర్గం అని ఎట్లా చూస్తారు? అంటే శాసనసభ్యుడిగా గెలిచిన వారు పట్టించుకుంటే ఇంకెవరో ఆ మాట అనాల్సిన అవసరం ఉండదు. రాజగోపాల్ రెడ్డి గారు 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 159 గ్రామాల్లో కనీసం ఒక 120-125 గ్రామాలకు పోను కూడా పోలేదు ఈరోజు వరకు గెలిచిన తర్వాత. అందుకే ఆయన ఈరోజు తిరిగి మళ్ళీ కాన్స్టిట్యున్సీకి పోతే చాలా గ్రామాల్లో ఆయనకు చీత్కారాలు ఎదురవుతున్నాయి. అప్పుడు కనబడ్డం అంటే మళ్ళీ ఇప్పుడే వస్తున్నామని తిడుతున్నారు. కాబట్టి ఆయన పట్టించుకుంటే ఈ బాధ ఉండేది కాదు. ఆయన పట్టించుకోకపోయినా రాజుగారు అభివృద్ధి ఆగలేదు. ఆయన పట్టించుకోకపోయినా మునుగోడులో చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణం ఆగలేదు. లక్ష్మణాపురం కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ నిర్మాణం ఆగలేదు. మిషన్ భగీరథ పూర్తి కాకుండా మేము ఆపలేదు. చండూరు మున్సిపాలిటీకి మనం డబ్బులు ఇచ్చాము, నిధులు కేటాయించి దానివల్ల చక్కగా అభివృద్ధి చేస్తేనే అవార్డు కూడా వచ్చింది స్వచ్ఛ సర్వేక్షణ్లో. ఈ రకంగా ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మరి దండు మల్కాపూర్లో అతిపెద్ద పార్కు, తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు 542 ఎకరాల్లో 2019లో అదే రాజగోపాల్ రెడ్డి గారు నాతో కూడా వచ్చినప్పుడు అక్కడ శంకుస్థాపన చేసినాం. ఈరోజు 200 కంపెనీలు అందులో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ రకంగా ఆయన పట్టించుకోకపోయినా ఆగలేదు అభివృద్ధి, సంక్షేమం కూడా ఆగలేదు. రాజగోపాల్ పట్టించుకోకపోయినా 79,000 మందికి రైతు బంధు ఆగట్లేదు, 43,000 మందికి ఆసరా ఆగట్లేదు, 10,000 మంది ఆడబిడ్డలకు మునుగోడులో కళ్యాణ్ లక్ష్మి ఆగలేదు, 9,500 మంది కేసీఆర్ కిట్లు ఆగలేదు, 1189 మందికి రైతు భీమా ఆగలేదు. అందుకే నేను చెప్పేది మునుగోడు ప్రజలకి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారేమో ఉద్యమంలో ఉన్న వ్యక్తి, ఉద్యమంలో జైలుకు పోయిన వ్యక్తి, ఉద్యమంలోంచి కూడా కేసీఆర్ గారితో నడిచిన సైనికుడు, ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్యన ఉన్న నాయకుడు. కానీ రాజగోపాల్ గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అనాథగా చేసి వదిలిపోయినారు. కాబట్టి ఇంకోటి 14 నెలలు ఉంది వచ్చే ఎలక్షన్ లోపల. అందుకే నేను ప్రకటించాను, నేను దత్తత తీసుకొని ప్రభాకర్ రెడ్డి గారి
సహకారంతో మంత్రి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారి సమన్వయంతో తప్పకుండా మీరు ఆశించిన స్థాయి ఫలితాలు చూపెడతామని చెప్పాలి.